అస్సలాము అయికు వరహమతుల్లహి వబర్కత సోదరుల సోదర మహాసేద ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే నాకు ఎవరో చేతపడి చేసేశారు నాకు వాళ్ళు చేతపడి చేసినప్పటి నుంచి ఆకలి కావటం లేదు ఏం తినాలన్నా తినాలనిపించటం లేదు నిద్ర పట్టడం లేదు రోజు తలనొప్పి అనేది వస్తూ ఉంది దీనికి నాకు ఏదైనా పరిష్కారాన్ని చెప్పండి అని ఒక ఆవేదనతో ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే నిజంగా చేతపడి అనేది జరుగుతుందా అంటే జరగదు ఆయన ఏదో ఏదో రూమ్లో కూర్చొని ఏదో చేసినంత మాత్రాన ఇంకొక వ్యక్తికి నష్టం జరుగుతుందా జరగదు అతను చేతపడి చేసినంత మాత్రాన ఇతనికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా వస్తుందా బాగాలేకుండా రాదు అయితే ఎందుకు ఈ విధంగా ఈ వ్యక్తికి అవుతూ ఉంది ఆకలి కాకుండా ఉండడం తలనొప్పి రావడం నిద్ర పట్టకుండా ఉండడం ఎందుకు అవుతూ ఉంది ఎందుకు అవుతుందంటే ఇతని యొక్క అజ్ఞానమే అతని యొక్క పెట్టుబడి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక రూమ్ ఉంది ఆ రూమ్లోకి మన రూమేది రోజు మనం హాయిగా లోపలికి పోతాం కొంచెంసేపు నిద్రపోతాం మనం వస్తూ ఉంటాం ఆ రూమ్లో కూర్చుంటాం మళ్ళీ వస్తూ ఉంటాం అదే రూమ్లో తింటుంటాం మళ్ళీ వస్తూ ఉంటాం ఆ విధంగా రోజు జరుగుతుంది అయితే తీరా మనం ఒక రూమ్లోకి పోతున్నాం ఆ రూమ్లోకి పోతున్నాం పోకముందే బయట నుంచి ఒక వ్యక్తి ఆపి ఆ రూమ్లో పాము ఉంది పాము దూరింది నువ్వు కానీ ఆ రూమ్లోకి పోయావా నిన్ను ఖర్చు అని చెప్తాడు అప్పుడు ఈ వ్యక్తి ఆ రూమ్లోకి పోతాడా పాడు తలుపు తీయాలంటే భయపడిపోతుంటాడు కానీ లోపల పాము అనేది లేదు కానీ అతను అబద్ధం అనేది చెప్పాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడో ఇతను నిజమని నమ్మేసి ఇతనికి ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంది అదే విధంగా మీకు చేతబడి ఎవరు చేసినా ఏం కాదు కానీ ఏదో అయిపోతుందని మీకు వాళ్ళు భయపిస్తూ ఉంటారు ఒక వ్యక్తి ఇలాగే తను బైక్లో పోతూ ఉన్నాడు పోతూ ఉంటే బైక్ టైర్ పంచర్ అయిపోయింది పంచర్ అయిపోతే ఒక పంచర్ షాప్లో పంచర్ అయిపిస్తూ ఉంటే ఆ కూర్చుంటే అతనికి ఏదో నడువు నొప్పి అనేది ఏదో కొంచెం వచ్చింది ఆ ఇంకొక పక్క వ్యక్తి నీకు నడువు నేపు ఎందుకు వస్తుందంటే నీకు ఎవరో చేతబడి చేయించేశారు అని చెప్పేశాడు ఎప్పుడైతే అతనికి ఆ మాట చెప్పేశారో అతను ఆ రోజు నుంచి అతనికి ఒక మనసులో ఒక గీలు ఏర్పడిపోయింది ఆ ఎవరో చేతపడి చేశారు చేతపడి చేసారు చేతపడి చేశారు ఇంకా అది అనుకొని 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 అతనికి ఆ తలనొప్పి వచ్చేసింది ఇప్పుడు అదే ఆలోచన అదే ఆలోచన తలనొప్పి వచ్చేసింది తినాలన్నా కానీ తినాలనిపించటం లేదు ఆగలు కాట్లేదు ఆ ఆలోచన ఏర్పడిపోయి భయం అనేది ఒంట్లో వచ్చేసి ఎలా తినాలనిపిస్తుంది ఎలా నిద్రపడుతుంది తలనొప్పి రాకుండా ఏమవుతుంది ఎందుకంటే వాస్తవానికి మీకు ఎవరో చేతపడి చేయలేదు చేసినా కానీ అది జరగదు కానీ మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల నిజంగా చేతపడి జరుగుతున్న నమ్మడం వల్ల మీకు ఆకలి కాకుండా ఉండడం తిన్నా కానీ తినాలనిపించకపోవడం నిద్ర పట్టకపోవడం తలనొప్పి రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఎందుకంటే మీరు నమ్మేరు కాబట్టి నిజంగా మీరు నమ్మకుండా ఉండాలి మీకు ఏమీ కూడా కాదు ఎందుకు నమ్మకుండా ఉండాలి అంటే ఈ భూమి ఆకాశాలని ఈ అనంత విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త చెప్తున్నాడు సూర్య బక్రా సార్ నూట రెండో వాక్యంలో ఆ చేతపడి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు అని అంటే ఎవరు మీకు చేతపడి చేసినా ఆ చేతపడి కాదు లాభ నష్టాలు అనేది అల్లా చేతిలో ఉన్నాయి ఈ భూమి ఆకాశాలు సృష్టించినటువంటి సృష్టికర్త చేతిలో ఉన్నాయి ఆయన మీకు కీడు చేయాలనుకుంటే చేస్తాడు ఆయన మీకు మంచి చేయాలనుకుంటే చేస్తాడు అంతేగాని ఎవరో ఒక మనిషి ఏమీ చేయలేడు మనిషి చేతిలో తంత్రాలు మూతాలు ఏమీ కూడా ఉండవు ఇప్పుడు మూసాల కాలంలో మంత్రగాళ్ళు వస్తారు కానీ వాళ్ళు అక్కడ ఓడిపోతారు అల్లా సాష్టంగా పడిపోతారు వాళ్ళ ఏమి కూడా చేయలేము మేమంతా బూటక పనులు చేసేవాళ్ళం ఎందుకంటే మంత్రతంత్రాలు లేవు కాబట్టి మహమ్మద్ దయప్రవక్తం మొహమ్మద్ సల్ గారు ఛాలెంజ్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఛాలెంజ్ చేస్తారు అల్లా ఛాలెంజ్ చేపిస్తాడు సూర్య ఆరాఫేడో సారా నూట తొంభై ఐదో వాక్యంలో ఉంటుంది అందరినీ పిలుచుకోండి నాకు ఒక్క సెకండ్ కూడా టైం ఇవ్వకండి నాకు ఏదైనా నష్టం చేయండి ఏమిటి నాకేదైనా నష్టం చేయండి అంటారు ప్రభుత్వ వారు ఎందుకంటే ఎవరు కూడా ఏం నష్టం చేయలేరు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయలేరు నష్టం అనేది ఎందుకంటే లాభ నష్టాలు అల్లా చేతిలో ఉన్నాయి కాబట్టి ఇందుకోసం ఏంటంటే మీకు ఎవరో చేతపడి చేయించారని మీకు భయపిస్తారు ఏదో ఒంట్లో ఏడో చిన్న నొప్పి ఉంటే దాన్నే పట్టుకొని వాళ్ళు మీకు చేతపడి జరిగింది అంటారు వాస్తవానికి బాడీలు ఎక్కడో దగ్గర నొప్పి అనేది వస్తుంది మామూలుగా ఎవరికైనా వస్తుంది నాకు వస్తుంది ఏదో నొప్పి వచ్చినంత మాత్రం చేతపటి చేశారనే ఎంత మాత్రం కూడా కాదు మీ మీద ఎవరో గిట్టక చేసేసారు ఇంకొకటి ఏదో చేసేశారు అని చెప్తారు అట్లా చేయాలని ప్రపంచం ఎంతోమందిని పెద్ద పెద్ద వాళ్ళని నాశనం చేయాలి వాళ్ళని నాశనం చేయలేకపోతున్నారు వాళ్ళు రోజు రోజుకి ఎదుగు ఎదుగుతూ ఉన్నారే ఎందుకు ఎదుగుతున్నారు అంటే ఏమీ చేయలేరు ఈ సృష్టిలో మంత్రం తంత్రం భూతం గీతం ఏమీ కూడా లేదు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు ఆ ఒక ఆడానికి దయ్యం పట్టినట్టు ఉంది ఊగుతూ ఉంది అలా ఎందుకు ఊగుతుంది ఏం లేకపోతే అని ఏ ఆడమైనా దయ్యం పట్టినట్టు ఊగుతుంది కానీ ఒంటి మీద గొడ్డలన్నీ చింపుకొని నిలబడుతుందా నిలబడదు ఏమైనా గాల్లోకి ఏమైనా ఎగురుతూ ఉందా పది నిమిషాలు ఎగరదు ఆమె అంటే అక్కడ చుట్టుపక్కలంతా గాల్లో ఏమైనా ఎగిరిపోతారా ఎగరరు ఎందుకంటే అది ఆమె చేసేటటువంటి ఒక యాక్షన్ అంతేగాని ఆమెకి దయ్యం పట్టినట్టు కాదు ఏమీ కూడా కాదు నాకెవరో ఏదో ఒంట్లో వచ్చేసారని ఆమె ఆలోచించుకొని ఆలోచించుకొని ఆ విధంగా దయ్యం పట్టినట్టు ఒక యాక్షన్ అనేది చేస్తూ ఉంది అంతేగాని ఏమి కూడా దయ్యం గియ్యం ఏమి కూడా కాదు ఒక వ్యక్తి ఒకసారి నాకు చెప్పాడు ఏమంటే మా ఇంట్లో మాకు అన్నం ఇచ్చి పంపించారు నేను అన్నం టిఫిన్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో పసుపు కుంకుమ ఉంది ఎలా వచ్చింది ఏ మంత్రం లేకపోతే అని మీద గిట్టక మీకు అన్నం వదిలి ఎవరో పసుపు కుంకుమం పెట్టారు దాంట్లో పెట్టారు పెట్టారు కాబట్టి ఇలా వచ్చింది కానీ ఏ అద్భుతం కూడా కాదు అని నేను చెప్పాను ఎందుకంటే ఇట్లా అద్భుతాలు అద్భుతాలు ఏమి కూడా జరగవు ఎందుకంటే అద్భుతాలు చేసేటటువంటి శక్తి ఆ అల్లాహు మాత్రమే ఉంది ఇది అందరూ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని ఎలాగైనా సరే మిమ్మల్ని నాశనం చేయాలి మిమ్మల్ని భయపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో మీకు చేతబడి జరిగింది దయ్యం పట్టుకునింది ఆ రాత్రి చెడు వస్తే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఎలా జరుగుతుంది అనేటటువంటి మిమ్మల్ని మోసం చేస్తారు కానీ నిజంగా చేతబడి అనేది జరగదు దిష్టి అనేది లేదు తాజీ కట్టుకోకపోతే దయ్యం అనేది పట్టుకోదు దయ్యాలు అసలు పట్టుకోవు ఈ సృష్టిలో అటువంటివి ఏమీ కూడా లేవు దేవుడి చేతిలోనే లాభ నష్టాలు అనేవి ఉన్నాయి మీకు ఎందుకు ఆకలి కావటం లేదంటే మీరు నిజంగా నమ్మేశారు చేతబడి జరుగుతుందని ఆ ఆలోచనలు ఎక్కువైపోయి మీకు తలనొప్పి వచ్చేసింది అందుకోసం మీకు ఆకలి కావటం లేదు ఇందుకోసం ఏంటంటే మీరు నమ్మకండి ఈ సృష్టిలో దయ్యం లేదు మంత్రం లేదు భూతం లేదు తంత్రం లేదు ఏమీ కూడా లేదు దేవుడు ఆ విధంగా ఈ సృష్టిని సృష్టించలేదు ఇవి ఏమి కూడా జరగవు అని మీ మనసులో మీరు అనుకోండి ధైర్యంగా దేవుడి మీద మీరు భారాన్ని మోపండి మీ పని మీరు చూసుకోండి మీకు తలనొప్పి రాదు ఆకలి హాయిగా అవుతుంది హాయిగా శుభ్రంగా మీరు తినండి ఇది మీరు నమ్మితేనే ఇవన్నీ కూడా జరుగుతాయి మీరు నమ్మకపోతే ఏమి కూడా జరగదు ఇందుకోసం ఏంటంటే ఎవరైనా మీకు చేతపడి చేశారని చెప్తే ఆ చేస్తే చేసుకొని ఎందుకంటే జరగదు కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని మీరు ఉంచుకోవాలి శరీర గాయానికి ముందు ఉంటుంది కానీ మనసు గాయానికి ముందు ఉండదు ఎందుకంటే మన మనసును మార్చుకుంటేనే ఆ మనసును మార్చుకోవడమే ముందు అది ఇది బాగా మీరు నమ్మండి మీ మనసును స్ట్రాంగ్గా ఉంచుకోండి దేవుడి మీద గట్టిగా భారాన్ని మోపండి మీకు ఏమీ కూడా కాదు మంత్రం అనేది లేదు ఇది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను అహిస్తూ మీకు ఇస్లాంకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఎటువంటి సమాచారం కావాలని మీరు అనుకున్న ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్కి వాయిస్ రూపంలో మీరు మాకు మెసేజ్ పంపించండి మీకు వెంటనే సమాధానం అనేది లభిస్తూ